బహిరంగ సభ, పార్టీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాము. ఆ బహిరంగ సభలో కూడా వారు మాట్లాడతారు. దీనికోసము నేను బహుశా రేపు రాత్రికే వరంగల్ చేరుకుంటాం. నాతో పాటు మిగతా పార్టీ నాయకులందరూ కూడా, ముఖ్యమంత్రులందరూ కూడా వెళ్ళి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రధానమంత్రి గారి బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిగతా నేను ఈరోజు జాతీయ మా రాష్ట్ర నాయకులందరినీ కూడా ఈరోజు రాత్రికి ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడుకుంటాము. బహిరంగ సభ ఏ రకంగా జయప్రదం చేయాలో నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాము. ఇది కాకుండా 9వ తేదీ నాడు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల వెత్తున సౌత్ ఇండియా స్టేట్స్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ సమావేశము హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా లక్షద్వీప్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశము 9వ తేదీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు పాటు జరుగుతుంది. అందులో దక్షిణ భారతదేశంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి మరి ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ లేక అస్సాం తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కానీ అందులో చర్చిస్తాము. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. దక్షిణ భారతదేశంలో పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేనటువంటి కార్యాచరణ మీద కూడా అందులో చర్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సాయంకాలము ఇప్పుడు కొద్దిసేపట్లో నేను, పార్లమెంట్ సభ్యులు, ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఇద్దరం కలిసి మేము 6:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటాం. అఖిల భారత అధ్యక్షులు వస్తారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి సంతోష్జీ వస్తారు, సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ వస్తారు, సునీల్ బన్సల్ గారు వస్తారు, ఈ యొక్క 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు వస్తారు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ వస్తారు, మంత్రులు వస్తారు. ఆ రకంగా ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడ పాల్గొంటారు. పార్టీ ఆఫీస్